మృత్యు ప్రభంజనం ఈ నవలని ని గరిజ శ్రీ భగవాన్ గారు రాశారు చదువుతున్నది దేవి అందరూ శ్రీ నవలా సుధా అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గదిలోకి వెళ్దామా ఆడదాని వై పుట్టి ఉంటే నా బాధ ఏంటో నీకు తెలిసేది ఈ దేశంలో పుట్టిన ఆడది ప్రాణమైనా వదులుతుందే కానీ అన్యాయంగా మీదపడే ఏ చిన్న అపవాదుని భరించలేదు ఏ పసుపు కొమ్ముకి ఇక్కడ పుట్టిన ఆడది ఇస్తుందో ఆ పసుపు కొమ్మే నా తల్లిని బలు తీసుకుంది ఇవాళ పది నా పరువు మంట కలిపింది ఆ అవమానం భరించడం కంటే చావడమే మేలు కానీ కానీ అంటూ జయ ఆవేశంగా లేచి అంతకుముందు నేలకు విసిరిన ఫోటో వైపు ఆవేశంగా కదులుతూ ఇత్త ఇతని పట్టుకుని మా అమ్మకు చేసిన ద్రోహానికి తగిన శిక్ష వెయ్యాలనే ఇంతకాలం మొండిగా బ్రతిగాను ఇన్ని అవమానాలు భరించాక వీణ్ణి ఏం చేసినా ఆక్రోశిస్తూ వెర్రిదనంతో కాలెత్తి ఫోటోని తన్నబోయింది జయ చటుకున మధ్యలోనే జయ కాల్ పట్టుకుని ఆపాడు పృథ్వీ కింద ఫోటోలో ఉన్న ఫొటోలో సావిత్రమ్మ పక్కనున్న పురుషుణ్ణి తేరిపారా చూస్తూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి పరశురాం అన్నాడు విభ్రాంతిగా శంకర్దాస్ గోడౌన్ వైపు పోలీసులు మెరుపు దాడి జరిపారు ఆ సిమెంట్ కాంక్రీట్ వర్క్స్ ఫ్యాక్టరీలో రహస్యంగా దాచబడ్డ గన్స్ గ్రానైట్స్ తదితర ఆయుధాలను ప్రేలుడు వస్తువులను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు సరిగ్గా అదే సమయంలో దాసుకు సంబంధం ఉన్న అనేక చీకటి వ్యాపారాల సంస్థలపై కూడా దాడులు జరిగాయి పెద్ద ఎత్తున గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విదేశీ బంగారు బిస్కెట్లు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు వజ్రాలు పోలీసుల దాడిలో భారీ ఎత్తున దొరికాయి వాటి మొత్తం విలువ సుమారు డెబ్బై ఎనభై కోట్లు ఉంటుందని అంచనా వేయబడింది దాసుని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బలగాలు హుటాహుటిన అతడి బంగ్లాకి చేరుకుంది ఆ భవంతిలో ఒక ప్రత్యేకమైన ఎయిర్ కండిషన్ గదిలో ఏర్పాటు చేయబడ్డ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మీటర్ ప్లాంట్ను గుర్తించి దాన్ని సాంకేతికంగా సీల్ చేశారు పోలీసులు ఆ మెరుపు దాడులు నిర్వహిస్తున్న సమయానికి దాసు తన బార్లో ఉన్నాడు పోలీస్ రైడింగ్స్ గురించి అప్పటికి అతనికి ఇంకా వార్త రాలేదు పృథ్వీని మట్టుబెట్టే ప్రయత్నంలో పరశురం పంపించిన మోనికాతో రహస్యంగా మాట్లాడుతున్నాడు దాసు చూడమ్మాయి వాళ్ళు పంపించారు నువ్వు వచ్చావు చాలా సంతోషం ఇప్పుడే నీకు ఒక విషయం చెప్పాలి ఆ పృథ్వీ కత్తులకి కటార్లకి చావడు పిస్తోళ్లకి బాంబులకి జంకడు కిరాయి మనుషులు అతడి ముందు బలాదూర్ బలంతో కాక బుద్ధిబలంతో అతణ్ణి మట్టుబెట్టే ప్లాన్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళు లేదా అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు ఆడదానివి నీ మేలు కోరి చెప్తున్నాను ఆలోచించుకో అని హేతో పలికాడు దాసు మోనిక ఒక చిరునవ్వు నవ్వి అతడి ప్రశ్నకు జవాబు చెప్పకుండా చిటుక వేసి ఎయ్ బ్యారర్ అని మృదువుగా పిలిచింది ట్రేలో డ్రింక్స్ ఉంచుకొని బార్ హాల్లోకి వెళ్లబోతున్న బ్యారర్ అక్కడికి వచ్చి ఎస్ మేంసా అన్నాడు వినయంగా మోనికా మరొక చిరునవ్వు విసిరి బ్యారర్ ఐ లక్ యూ ఐ లవ్ యూ అంటూ తనే చొరవగా అతడిని దగ్గరకు తీసుకుని బిగుసుపోయి చూస్తున్న బ్యారర్ బొగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేసుకుంది బ్యారర్ షాక్ అయ్యాడు దాసు విస్తుపోయాడు రామలింగం తెల్లబోయాడు ఓ అద్భుతమైన లావణ్య రాసి ఓ బ్యారర్ని ప్రేమించి పెట్టుకోవడమా అంత హఠాత్తుగా అతని మీద ప్రేమ పుట్టుకురావడమా ఆ ప్రశ్నకు సమాధానాలు లభించే లోపలే బారరు నొరగలు కక్కుతూ నిల్చొన్ను పళ్లంగా కిందకు విరుచుకు పడ్డాడు అర నిమిషంలో గెలగెలా తన్నుకున్నాడు అంతే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఆ శవం నల్లగా మాడిపోయింది ఊసి నీ అమ్మ కడుపు కాలా నిక్షేపం లాంటి పనివాణ్ణి నిమిషంలో మాడిచేశావు నువ్వు విషకన్యవా నీ ముద్దుకే అంత స్ట్రాంగ్ పవరుందా అన్నాడు దాసు గాబరాగా రామలింగం చప్పున జోక్యం కల్పించుకొని పవరు దేనిదైతేనే మీరు ఈ పిల్ల చేత ముద్దు పెట్టించుకోవడానికి నేను చచ్చిన ఒప్పుకోను ఒకవేళ మీకు ఆ దరిద్రం రాసిపెట్టి ఉంటే మీ చావు ఈ పాపిష్టి కళ్ళతో చూడనైనా చూస్తా గాని నేను మాత్రం చచ్చిన ఈ పిల్లచేత ముద్దు పెట్టించుకోను హమ్మమ్మమ్మ ఇది ఆడపిల్ల కాదండి బాబు విష పురుగు దీని కళ్ళు పళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళంతా విషం అన్నాడు గుండెలు బాదుకుంటూ మోనిక వాళ్ళిద్దరిని పురుగులా చూసి నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ మేకప్ రూమ్లోకి వచ్చి బార్ హాల్ వైపు అడుగు వేసింది ఆ హాల్లో ఒక మూలన టేబుల్ మీద ఒంటరిగా ఉన్నాడు పృథ్వీ బ్యారర్ వచ్చి ఇచ్చిన కూల్ డ్రింక్ అలాగే ఉంది శత్రు స్థావరంలో తెలియక కానీ ఆహార పానీయాలు స్వీకరించడం ప్రమాదం పృథ్వీ ఒక అద్భుతమైన అవకాశం కోసం అక్కడ కాచుకొని ఉన్నాడు అతడు ఒక బ్రహ్మాండమైన ఎత్తు వేశాడు దాని ఫలితం కోసమే అతడు అంత ధైర్యంగా ఒంటరిగా ఆ వచ్చాడు ఆ ఫలితం సంగతి ఎలా ఉన్నా మెరుపు తీగలాగా డయాస్ మీదకి అడుగు పెడుతున్న మోనికాను చూసి అతడు తృళ్ళిపడ్డాడు అతడి మనసు ఏదో ఈడు శంకిచ్చింది సందిగ్ధంలో నొసలు ముడిచాడు మోనికా డయాస్ మీద ఆర్కెస్ట్రాకు అనుగుణంగా సన్నటి కూనిరాగాలు తీస్తూ హమ్మింగ్ చేస్తూ సుతారంగా ఆర్కెస్ట్రాకు అనుగుణంగా అడుగులు వేస్తూ ప్రేక్షకులని సమ్మోహితుల్ని చేస్తుంది ఆమె ఒకప్పుడు మోడల్ గర్ల్గా గా డాన్సర్గా అనేక క్లబ్బుల్లో జీవన భృతి కోసం పనిచేసింది అందుచేత ఇప్పుడు ఆ క్లబ్లో అలా ప్రవర్తించడం ఆమెకు ఏమాత్రం ఇబ్బందిగా లేదు అలా డాన్సర్గా ఉన్న రోజుల్లోనే పృథ్వీ చేతిలో తిరస్కరించబడింది అనేక పోలీస్ కేసుల్లో ఎరుక్కుని అటుపై వేస్యగా మారి చివరికి పరశురాం గ్రూప్లోకి ప్రవేశించి అక్కడ నమ్మకాన్ని సంపాదించుకుంది తన పతనానికి కారణమైనది పృథ్వీ అని మోనికా నమ్మకం అందుకే అతడి మీద పగబట్టింది మోనికా సంగీతానికి అనుగుణంగా అడుగులేస్తూ డ్యాస్ మీద హాల్లోకి వచ్చింది ఒక్కొక్క టేబుల్ని సమీపించి చిరునవ్వుతో కస్టమర్స్ని పరామర్శిస్తోంది ఆమె ప్రవర్తన పృథ్వీకి అనుమానాస్పదంగా తోచింది మోనిక కొందరితో షేక్ హ్యాండ్స్ చేస్తోంది కొందరిని బుగ్గల్ని కొనగోటితో సున్నితంగా మేటుతోంది మరికొందరు భుజాల మీద చేతులేసి చిలిపిగా కవ్విస్తోంది అలా ఒక్కొక్క టేబుల్ని పలకరిస్తూ పృథ్వీని సమీపించింది హాయ్ హలో చిరునవ్వుతో పలకరిస్తూ అతడి తొడ మీద గుడిచింది మోనిక అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ నాలిక కొసను కొద్దిగా బయటపెట్టి పై పెదవిని సున్నితంగా చేసుకుంది ఆ నాలిక ఆ పెదవిని అలా తాకుతుంటే పగబట్టిన విష నాగు నాలికలు బయటపెట్టి ఊత్కారం ఊదుతున్నట్టు పృథ్వీ ఒళ్ళు ఎందుకో జలజరించింది మృత్యువు ముందుకొస్తోందని అతడి అంతరాత్మ హెచ్చరించింది హలో హ్యావ్ ఎ స్వీట్ కిస్ చిలిపిగా కవ్విస్తూ పృథ్వీ మెడ మీదకు వంగింది మోనిక మునిపళ్లతో అతడి చర్మాన్ని కరిచి ముద్దు పెట్టుకోబోయింది చటుక్కున మునివేళ్లతో ఆమె కంఠాన్ని పట్టుకున్నాడు పృథ్వీ సరిగ్గా అదే సమయంలో కుడి చేతితో అందుకున్న వెజిటబుల్ క్యారెట్ తన మెడ మీదకి ఆమె పెదవుల మధ్యకి దూర్చాడు మోనిక చటుక్కున మునిపళ్లతో కొరికింది కసితో తల వెనక్కి తీసేసుకుంది అప్పుడు ఆమె దృష్టిలో పడింది తాను వేసిన కాటు గుర్తు పృథ్వీ మెడపైన కాక క్యారెట్ దుంప మీద దిగబడి విషపూరితమై అది నల్లబడుతున్న విషయం మోనిక ఉక్రోషంగా వైపు చూసింది ఇప్పుడు అర్థమైందా మోనిక నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ప్రేమ ఎదుటివాళ్ల బలవంతం మీద పుట్టదన్న సత్యాన్ని విస్మరించి నా మీద అకారణంగా పగపెంచుకుని నా చావు కోరి పరశురాం ముఠాతో చేతులు కలిపావు నీకు మనశ్శాంతి లభించేటట్లుంటే ఆ మాట ఏదో నాతో చెప్పి ఉంటే నవ్వుతూ నా ప్రాణాల్ని ఇచ్చేవాండి కదా కానీ నువ్వు ఇలా నరాధముల పంచన వాళ్ల తొత్తుల బానిసగా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడి ఆట బొమ్మలాగా ఓడిగా చేస్తావని మాత్రం ఊహించలేదు ఐఎమ్ సో సారీ అన్నాడు సానుభూతిగా మోనిక మొహంలో రంగులు మారిపోయాయి అతడి తోడ మీద నుంచి చివాలన లేచి విసురుగా అతడి చేయి విదిలించుకొని లోపలికి పారిపోయింది సరిగ్గా అదే సమయంలో శంకర్దాస్ కోసం పోలీసులు ఆ బార్ మీద రైడ్ చేశారు వాళ్ళు అలా లోపలికి అడుగు పెడుతుండగానే మోనికాను వెంటాడుతూ గ్రీన్ రూమ్ వైపు పరిగెత్తాడు పృథ్వీ కుంప మునిగింది బాసో పృథ్వీగాడు నన్ను పూర్తిగా నాశనం చేసేసాడు వాడి ఇన్ఫర్మేషన్ తోటే పోలీసులు మన వ్యాపారాలు అన్నిటి మీద ఒకేసారి రైడ్ చేసేసారు ఏ క్షణంలోనే నా క్లబ్ మీద పడేలా ఉన్నారు నేను పోలీసులకు దొరికితే వాళ్ళు నా నుంచి రహస్యాలన్నీ నయానో భయానో చెప్పించేసుకుంటారు అసలు వాళ్ళ దాకా ఎందుకు ఈ పరిస్థితిలో ఆ పృథ్వీగాడి కంటబడితే వాడే నన్ను చితగొట్టి మొత్తం రహస్యాలన్నీ కక్కించేస్తాడు ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటూ ట్రాన్స్మిటర్లో గబగబా మెసేజర్ పంపిస్తున్న దాసు తన వెనకాల అడుగుల చప్పుడు వినిపించి తల చూశాడు పృథ్వీ కనిపించాడు అంతే శంకర్దాసు తన సీట్లోంచి చివాలను లేచి పక్క తలుపు తెరుచుకొని పారిపోయాడు పృథ్వీ గబగబా ట్రాన్స్మీటర్ని సమీపించాడు టూ వీల్ అటు నుంచి మెసేజ్ వస్తోంది హలో హలో పర్సన్ స్పీకింగ్ దాసు నువ్వు తక్షణం బయలుదేరి నల్లమల కీకారణ్యాల మధ్యనున్న ఎర్రకొండలోని మన రహస్య స్థావరానికి వచ్చేసాయి తక్షణం బయలుదేరు బయలుదేరుతున్నాను పరశురాం అడ్రస్ తెలుసుకున్న కరక్షణం కూడా తాత్సారం చేయడం నాకు నచ్చని విషయం నీ ఉనికి ఎట్టకేలకు బయటపడింది దమ్ముంటే ధైర్యం ఉంటే మగాడివైతే నీ బృందంతో అక్కడే ఉండు నా శబదం నెరవేర్చుకోవడానికి తక్షణం బయలుదేరుతున్నాను ఒంటరిగా అని హెచ్చరించి చటుక్కున ట్రాన్స్మీటర్ని ఆఫ్ చేశాడు స్పృథ్వీ నల్లమల్ల కేకారణ్యం నల్లమల అరణ్య భాగం ముందు జీపాపాడు పృథ్వీ ఎదురుగా ప్రభుత్వం వారి హెచ్చరిక బోర్డు కనిపించింది ఈ అడవిలో జంతువులను వేటాడరాదు ఆ బోర్డు చూసి లోపలే నవ్వుకున్నాడు పృథ్వీ ఇప్పుడు వేటకే బయలుదేరాడు అది ప్రాణాంతకమైన వేట అతని జీవిత లక్ష్యాన్ని అటో ఇటో తేల్చి పారేసే ఆఖరి వేట చావో రేవో బ్రతుకో నిర్ణయించేది ఆ తుది సమరంలో తనకి తోడుగా వద్దంటున్నా వినకుండా ముగ్గురు అనుసరిస్తున్నారు తన తల్లి జీవితాన్ని నాశనం చేసిన తన జన్మకి కారకుడైన పరశురాంని ఒక్కసారి కళ్ళారా చూసి ఒకే ఒక మాట అడిగి ఆపైన స్వయంగా తనే అతడి కథకి ముగింపు చెప్పాలని బయలుదేరింది జయ న్యాయమైన ఆమె కోరికను కాదనగల హక్కు ఎవరికి ఉంటుంది ఎన్నో తప్పులు చేసి కన్న కూతుర్నే కాలదన్నుకుని దేశద్రోహలు అండజేరిన తన తండ్రి రామలింగానికి తానే స్వయంగా బుద్ధి చెప్తానని బయలుదేరింది రత్నం ఆమెది సమంజసమైన కోరికే అయితే ఆమె గర్భిణి బుద్ధి చెప్పాల్సినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో పృథ్వీకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో విషయాలు చేరవేసిన బాబీ ఆఖరి సంగ్రామ సమయంలో తానేందుకు పాలు పంచుకోకూడదు అని పట్టుబట్టాడు పైగా గర్భవతి అయిన భార్యను కానలకు పంపించి తాను వ్యర్థుడ్లాగా ఇంట్లో కూర్చోబోనని వెంట వచ్చాడు వాళ్ల లక్ష్యాలు ఆదర్శాలు ఏమైనప్పటికీ పృథ్వీని నీడలా వెన్నంటి ఉంటూ కాపాడుకోవాలన్నదే ఆ ముగ్గురి అసలు ఆంతర్యం వాళ్ళు నిప్పుతో చెలగాటం ఆడబోతున్నారని పృథ్వీకి కూడా తెలుసు ఒక్కసారి అరణ్యంలోకి అడుగుపెట్టాక బయట పడగలమన్న ఆశ అంతంత మాత్రంగానే ఉంది అని అతనికి తెలుసు తన కోసం వాళ్ళని బలి పశువుల్ని చేయడం ధర్మం కాదని అతడి అంతరాత్మ ఘోషిస్తోంది అందుకే ఆఖరి ప్రయత్నంగా వాళ్ళకి నచ్చజెప్పి వెనక్కి పంపించడానికి అక్కడ జీప్ ఆపాడు పృథ్వీ ముగ్గురు అతడి వైపు సూటిగా చూశారు పెదవి విప్పకుండానే అతడి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ల వైపు ఆశగా ఆరాటంగా చూశాడు అతను ఎలా నచ్చ చెప్పాలన్నా సందిగ్ధంలో పడ్డారు అతడి అభిప్రాయాన్ని గ్రహించిన జయ శుష్కం అందహాసం చేస్తూ ఒకసారి వేటకు బయలుదేరాక వెను తిరిగి వెళ్లే పిరికివాళ్ళెవ్వరూ నీ వెంట రావడం లేదు పృథ్వీ బోర్డు మీద వ్రాసిన హెచ్చరిక మనకి వర్తించదు జీప్ ముందుకు పోని అని చెప్పింది స్పష్టంగా పృథ్వీ తల వెనక్కు తిప్పి వెనక సీట్లో కూర్చుని ఉన్న బాబీ రత్నం వైపు ఆశగా చూశాడు వాళ్ళు అతడి మూగ అభ్యర్థనని పట్టించుకోనట్టు నిర్లక్ష్యంగా అడవిని గమనించసాగారు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదన్నమాట బరువుగా నెట్టూడ్చాడు పృథ్వీ యాక్సిలేటర్ని బలంగా నొక్కి గేరు మార్చి జీపుని ముందు కొరికించాడు హెచ్చరిక బోటుని దాటి దట్టమైన అరణ్య భాగంలోకి ప్రవేశించింది జీప్ ఆ మరుక్షణం ఒక చెట్టు చాటు నుంచి ఆ విషయం పరిశురాంకి వైర్లెస్ మెసేజ్ వెళ్ళిపోయింది నల్లమల్ల అరణ్యం అంతర్భాగంలో గిరిజన కోయ చెంచు తదితర ఆటవిక తెగలు తండాలు తండాలుగా స్థిర నివాసం ఏర్పరచుకుని పునుగు జవ్వాది పుట్టతేనె వంటి అటవీ సంపద మీద ఆధారపడి బ్రతుకు వెళ్లబుచ్చుకుంటున్నాయి రోజున గంజి తాగుతూ లేని రోజున కందమూలాలు దుంపలు తింటూ సరిపెట్టుకునే ఆ అమాయక నివాస తెగల మీద ఒకప్పుడు ఒకప్పుడు పెత్తనం ఆధిపత్యం వహించగా ఇప్పుడు వారికి తోడు ఒకవైపు నుంచి తీవ్రవాదులు మరొక వైపు నుంచి పోలీసు వాళ్ళు వాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఎక్కువైంది కాపాడే నాదుడు లేక చివరికి తండాలన్నీ స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయి కీలు బొమ్మలైపోయాయి కౌంటర్లకి ఎన్కౌంటర్లకి రకరకాల రాజకీయ ప్రాబల్యానికి ఈ జాతులు పశువులు పశువులైపోతున్నాయి ఈ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు దేశ ద్రోహులు స్వార్థపరులు కూడా అరణ్యాలలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వాన్ని ప్రజల్ని అనేక విధాలుగా వేధిస్తున్నారు నల్లమల్ల అడవుల్లో ఒకప్పుడు బందిపోట్ల స్థావరాలు ఎక్కువగా ఉండేవి పరిసర గ్రామాల్లో సైతం కట్టలు కొట్టుకునేవాళ్ళు పశువులు వాళ్ళు సైతం ఆ అరణ్యాల్లోకి వెళ్ళడానికే జంకేవారు కాలక్రమేణా వచ్చిన మార్పుల దృష్టి అడవుల్లో తలదాచుకునే బందిపోట్ల ముఠాలు నాగరికులై నగరాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే నాగరికత మధ్య నుంచి పుట్టిన దురాశాపరులు అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశ ద్రోహ కార్యకలాపాలు చురుకుగా సాగిస్తున్నారు అట్లా స్థిరపడిన రహస్య సంస్థల్లో పేరెన్నిక గన్నది పరశురామ్ ముఠా రెడ్ స్టార్ పేరిట పిలవబడే ఆ ముఠా గత పదిహేను సంవత్సరాలుగా చెయ్యని అకృత్యం అంటూ లేదు అరణ్యం మధ్యనున్న వాళ్ళ స్థావరానికి సరిహద్దు దేశాల్లో సరాసరి టెలికమ్యూనికేషన్ సంబంధాలు ఉన్నాయి ముఖ్యమైన నగరాలన్నిట్లోనూ డబ్బు పలుకుబడి గల వ్యక్తులు వాళ్ల ప్రతినిధులుగా పనిచేస్తున్నారు అత్యంత శక్తివంతమైన ఆ ముఠా స్థావరాన్ని కనిపెట్టి నాశనం చేయడానికి ఇంతకాలంగా ప్రభుత్వం చెయ్యని పనంటూ లేదు అయితే అనేక కారణాల వల్ల ఆ పథకాలు ప్రణాళికలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందమయ్యాయి వాటికి అతీతంగా ఆ ముఠాన్ని నిర్మూలించడానికి తన బృందంతో ప్రయాణమయ్యాడు పృథ్వీ అతడి బృందంలో ధనానికి ఇతర వ్యామోహాలకి ఆశపడే ఆశపడేవాళ్ళెవరూ లేరు చావుకు భయపడే వాళ్ళు లేరు కాగా ప్రతి ఒక్కరూ ఆ ముఠాన్ని మట్టు పెట్టాలన్న లక్ష్యాన్ని ఊపిరిగా పీల్చుకుని వాళ్ళు కాబట్టి పరశురాం ముఠా తొలిసారిగా కంగుతేంది అడవి దారి గుండా చిన్నగా ఎగిరెగిరి పడుతూ కుదుపులతో ముందుకు సాగుతోంది జీప్ అది ప్రభుత్వ వాహనం కాదు పృథ్వీ సీబీఐ ఏజెంటుగా అపాయింట్ అయ్యాడని తెలియనివ్వకుండా రహస్యంగా ఉంచాడు అంతర్జాతీయ సంబంధాలున్న నేరస్తుల ముఠాలు వ్యక్తిగత ప్రతీకారాలను అంతగా పట్టించుకోవు అదే ఒక వాడు దర్యాప్తు మొదలుపెట్టాడు అంటే నుంచి ప్రతి చిన్న విషయంలోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడు పృథ్వీ వెనుక ప్రభుత్వం లేదు అని పరశురాం ముఠాని నమ్మించి బయటికి లాగడానికి అతడి ఉద్యోగం జయక్ కూడా తెలియకుండా గోప్యంగా ఉంచబడింది అయితే పరశురాం భయం వేరు పృథ్వీగాను రుద్రగానూ అతణ్ణి అంతకాలం ఒక ఆవేశపరుడుగానే భావిస్తూ వచ్చాడు అందుకే దాసు పదే పదే నష్టపోయినా అంతగా పట్టించుకోలేదు కానీ పృథ్వీ మాయకేల్ని గుర్తించాక ఆ ఇంటికి వెళ్ళి ఆ గోడల మీద చిత్రించబడ్డ నాలుగు బొమ్మల్ని చూశాక పరశురాం గుండె గుబేలు తమని కవ్వించి రంగంలోంచి దించడానికే తమ ఆను పాను తెలుసుకోవడానికే పృథ్వీ దాసుని చదరంగంలో పావులాగా ఆడుకున్నాడని అప్పుడు గ్రహించాడు పరశురాం అది వ్యక్తిగతమైన పగ అయినప్పటికీ ఆ బొమ్మల్ని బట్టి తమ ముఠాన్ని ఢీకుని ఎదిరించడానికే అవసరమైన అన్ని పోరాట విద్యల్లోనూ అతడు శిక్షణ పొందాడని అతన్ని తక్కువగా అంచనా వేయకూడదని నిశ్చయించుకున్నాడు పరశురాం దానికి తోడు దాస్ బార్ మీద పోలీసులు రైడింగ్ జరిగిన సందర్భంలో దాసుకి బదులు ట్రాన్స్మిటర్ ద్వారా అతను చేసిన ఛాలెంజ్ కంచి దెబ్బలాగా తగిలింది అందుకే తమ స్థావరాన్ని వెతుక్కుంటూ వస్తున్న అతన్ని మార్గ మధ్యలోనే తుద ముట్టించడానికి అనేక పథకాలు సిద్ధం చేశాడు పరశురాం ఎప్పటికప్పుడు వాటి ఫలితాలు తనకు అందేలాగా ఏర్పాటు చేసుకున్నాడు పరశురాం ఏదో వలపన్నీ ఉంటాడని పృథ్వీ కూడా తెలుసు అదేమిటో మాత్రం అతను ఊహించలేకపోతున్నాడు పుట్టలో పడుంటూ గుడ్లు తిని బ్రతుకుతున్న పాముని కవ్వించి రెజ్జ కొట్టానని కూడా తెలుసు పగబట్టిన పాము ఏ మూల నుంచి ఏ విధంగా పడగ విసురుతుందో మాత్రం అతను అంచనా వేయలేకపోయాడు ఎక్కడో ఓ చోట ఏదో ఒక రీతిలో అటాక్ జరిగితేనే కాని టప్ చప్పుడు చేస్తూ టైర్ బరస్ట్ అయింది కంట్రోల్ తప్పిన జీపు చెట్టును గుద్దుకొని అయిపోయింది ఆ మరుక్షణమే చెట్టు చాటు నుంచి రివ్వు రివ్వు అంటూ బాణాలు దూసుకు రాసాగాయి జంప్ అవుట్ హెచ్చరిస్తూ జీపులోంచి బయటకు దూకేశాడు పృథ్వీ మిగతా ముగ్గురు మూడు వైపులకి దూకేస్తూ తలో వైపుకి దొర్లిపోసాగారు అంతలో అగ్ని జ్వాలలు చుట్టుకుని ఆగ్నేయ అస్త్రంలాగా మెరుపు వేగంతో దూసుకొచ్చిన అమ్ము జీపు పెట్రోల్ ట్యాంకుని ఢీకొంది మరుక్షణమే పెట్రోల్ ట్యాంకు చిల్లుపడి బీకర్ ఆగ్ని అగ్ని జ్వాలలు జీపుని చుట్టుముట్టేశాయి అంతలో హ్యాండ్ గ్రానైట్ని ముక్కుకి కరుచుకుని దూసుకొచ్చిన ఒక శరం అగ్ని జ్వాలల మధ్య దగ్ధం అవుతున్న జీపును ఢీకొట్టింది మరుక్షణమే చెవులు బ్రద్దలయ్యే అంతటి చప్పుళ్లతో జీప్ పెటేలు పెటేలు పేలి ముక్కలు ముక్కలుగా గాల్లోకి ఎగిసింది పరశురాం మొహన్ జేవరించి ఉంది మైఖేల్ తదితరులు అతడిని పలకరించడానికి జంగుతున్నారు వాళ్ల బృందంలో మేధస్సు పథక రచన పరశురాం బాధ్యత సాయుధ బలగాన్ని తీర్చిదిద్ది పోరాటానికి సంసిద్ధం చేసే బాధ్యత మిగతా ముగ్గురిది తెలివి తోటల్లో యుక్తాయుక్తులు పొందడంలో ఇప్పటి వరకు పరచడంకి ఎదురు లేదు తొలిసారిగా అతడి పన్నాగం బెడిసి కొట్టింది ఆ పరాజయం అతడి హృదయాన్ని దహించి వేస్తోంది అరణ్యం లోపలికి పోయిన జీపుల్లోంచి సురక్షితంగా బయటపడ్డ నలుగురు ఏమయ్యారో ఆచూకి తెలియడం లేదు ఆ అరణ్యంలో పుట్టినప్పటి నుంచి చిర పరిచితమైన ఆటవిక తెగలు కూడా వాళ్ల జాడను కనిపెట్టలేకపోయాయి ఏమయ్యారో వాళ్ళు ఎక్కడ తలదాచుకున్నారు ఎలా అదృశ్యమయ్యారు తొలి ప్రయత్నం భగ్నమైంది మళ్ళీ ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి పృథ్వీ ముందే జాగ్రత్త పడతాడు అదే పరశురాం బాధ జీపు ప్రమాదం జరిగి నాలుగు గంటలు దాటింది అప్పటి నుంచి అడవిలోని తండాలన్నీ పృథ్వీ బృందం కోసం గాలిస్తూనే ఉన్నాయి ఆ తండాలు కంటపడకుండా ఏమాత్రం పరిచయం లేని ఆ కీకారణ్యంలో పృథ్వీ నాలుగు గంటల సేపు రహస్యంగా తలదాచుకోగలిగాడు అంటే ఎలా ఎలా పట్టుకోవాలి పృథ్వీని ఎలా వేటాడాలి అతని బృందాన్ని చాటు నుంచి నెమ్మదిగా కదిలాడు పృథ్వీ పృథ్వీ బృందంలోని నలుగురు ఇప్పుడు ముదురు ఆకుపచ్చ యూనిఫామ్ ధరించి ఉన్నారు జీపు మీద ఆ అరణ్యంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ధరించిన దుస్తులు వేరు ఆ దుస్తుల్లో ఉన్న నలుగురిని చుట్టుముట్టి పట్టుకోవడానికి అడవి తండాలన్నీ గాలిస్తున్నాయి కానీ ఇప్పుడు పృథ్వీ బృందం దుస్తులు మార్చేసింది కాళ్ల బూట్లు తలకున్న టోపీతో సహా ఆపాద మస్తకం ముదురు ఆకుపచ్చ రంగు యూనిఫామ్లను ధరించారు వాళ్ళు ఆకుల్లో ఆకుల్లా కొమ్మల్లో కొమ్మల్లా రెమ్మల్లో రెమ్మల్లా పూర్తిగా ఆ చెట్ల రంగులో కలిసిపోయారు అందుచేతనే చప్పున చూడగానే పృథ్వీ బృందాన్ని గుర్తించే అవకాశం లేదు అయినప్పటికీ అతడు ఒక్కొక్క చెట్టునే చాటు చేసుకుని చాలా జాగ్రత్తగా అడుగు ముందుకేస్తున్నాడు ఆ అరణ్యంలో అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే తమ మీద భయంకరమైన మెరుపు దాడి జరిపించిన పరశురాం శక్తి సామర్థ్యాలను అతడు తక్కువగా అంచనా వేయదలుచుకోలేదు అంతేకాదు దుస్తులు మార్చుకుని తిరిగి ప్రయాణం అయ్యే ముందు తమ బృందంతో నిష్కర్షగా ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు ఇహ నుంచి మనం వేసే ప్రతి అడుగు లెక్క పెట్టుకుంటూ ముందుకు సాగాలి ఏ విషయంలో ఎలాంటి ప్రమాదం మీద పడుతుందో ఊహకి అందని విషయం అలాంటి విపత్కర పరిస్థితి ఏదైనా సంభవించి చివరికి వారే వేరైపోయినా ఒకరి కోసం ఒకరు ఎదురు చూడరాదు ఎవరికి ప్రాణాపాయం సంభవించినా విచారించరాదు గమ్యాన్ని చేరుకోవడం లక్ష్యాన్ని సాధించడం అదొక్కటే మన ధ్యేయం పృథ్వీ మాటలు పదే పదే మననం చేసుకుంటూ మిగతా ముగ్గురు అతన్ని అనుసరిస్తున్నారు సంధ్యా సమయం సమీపిస్తోంది చీకట్లు కమ్ముకొస్తున్నాయి చీకటి పడ్డాక శత్రువులు వెతికి పట్టుకుంటారనే భయం కానీ ఆ చీకట్లో ఏ క్రూర మృగాలు దాడి చేస్తాయో ఏ విష జంతువులు కాపు కాస్తాయో ఎవరికి తెలుసు కనుక పూర్తిగా చీకటి పడకముందే ఆ రాత్రికి తలదాచుకోవడానికి అనుమైన ప్రదేశం ఏదైనా లభిస్తుందేమోనని వీక్షిస్తూ ముందుకు నడుస్తున్నాడు పృథ్వీ సరిగ్గా అదే సమయంలో ఒక చెట్టు ఊడ పట్టుకుని ఊగుతున్న అడవి మనిషి అతడి గుండెల మీద ఒక్క తాపు తన్నాడు ఆ తాపుకి పృథ్వీ వెనక్కి తూలిపడ్డాడు ఎస్కేప్ ఎస్కే పని హెచ్చరించాడు తన బృందాన్ని జయ బాబీ రత్నం క్షణం కూడా సందేహించకుండా చెట్లకి అడ్డం పడి పరుగుదీశాడు ప్రాణం మీద తీపితో కాదు పృథ్వీ హెచ్చరించినట్టు తమ లక్ష్యాన్ని సాధించాలి అనే తపనతో తన వాళ్ళు సేఫ్ అయ్యారని గ్రహించి సంతృప్తిగా నెట్టూడ్చాడు చివాల పైకి లేచాడు పృథ్వీ సరిగ్గా అదే సమయంలో ఒక ఊడబట్టుకుని ఊగుతూ మరొక ఒక ఆటవీకుడు వెనక నుంచి అతడి నడుం మీద ఒక్క తాపు తన్నాడు ఆ తాపుకి పృథ్వీ ముందుకి తూలి పడబోతుండగా ముందు వైపు నుంచి ఊడ పట్టుకుని ఊగుతూ వచ్చిన మరొక అతడు అతడి దవడ మీద ఒక్క తాపు తన్నాడు అలా నాలుగు వైపుల నుంచి ఆటవీకులు చెట్లు బూడలు పట్టుకొని ఊగుతూ అతన్ని ఢీ కొనసాగారు అతన్ని నేల కూలకుండా కింద పడకుండా బంతిని తన్నినట్టు తన్నుతూ పెద్ద పెద్ద వికృతంగా కేకలు పెట్టసాగారు ఆటవీకుల మధ్య స్థిరంగా నిలబడలేకపోతున్నాడు పృథ్వీ ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా తగులుతున్న దెబ్బలకి ఉక్కిరి అయిపోతున్నాడు అతడి దుస్తులు చిరిగి పీలికలైపోయాయి పొత్తికడుపు కమిలిపోయింది మొహం జేవురించి దద్దుర్లెక్కాయి మరికొద్దిసేపు వాళ్లు ఆ వేటని కొనసాగిస్తే తన ప్రాణాలు దక్కమని అతడు కూడా గ్రహించాడు అది అరణ్యం అక్కడంతా ఆటవీక న్యాయమే జయిస్తుంది నీతి నియమాలకి అక్కడ తావులేదు తక్షణం తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాడు పృథ్వీ ఒక పట్టుకొని ఊగుతూ వచ్చి తనని ఢీకొన్న ఆటవీకుడిని బలంగా పాటేసుకునే అతడితో పాటు వెనక్కి ఊగుతూ ఎదురుగా ఉన్న చెట్టు మొదలకు అతడిని ఢీకొట్టి చెట్టు మానుకు అదిమాడు అతడి ఆక్రందనతో ఆ అరణ్యం ప్రతిధ్వనిస్తుండగా పృథ్వీ నిటారుగా చేతులు చాచి పైకి పైకెగిరి చేతికి దొరికిన మరొక ఓడను పట్టుకుని ఊగుతూ సుడిగాలిలాగా ముందుకు దూసుకెళ్ళి ఇద్దరు ఆటవీకుల గుండెల మీద పడి తన్నాడు ఆ ఇద్దరు కెవ్వు కెవ్వున ఆర్తనాదాలు చేస్తూ పట్టు వదిలేసి కిందకి జారిపోయారు అప్పుడు విజృంభించాడు పృథ్వీ అప్పుడు ఆరంభమైంది అసలు సిసలైన పోరాటం పృథ్వీ చెట్లు ఓడలు పట్టుకుని రివ్వు రివ్వున వెనక్కి ముందుకి ఊగుతూ ఆ ఆటవికులను ఆటవీకులను దీకుంటూ ఒక్కొక్కడిని నేల కొలుస్తూ కూలిన ప్రతివాడు వెర్రి ఆవేశంతో రంకెల వేస్తూ పైకి లేవబోతూ ఉంటే అంతలోనే పద పదగట్టనలకి మట్టి కరుస్తున్నారు అందరి మధ్య తానొక్కడే ప్రళయకాల రుద్రుడిలాగా చెలరేగుతూ నిర్భయంగా నిర్దయగా చర్లాడుతున్నాడు పృథ్వీ అంతలో ఏయ్ రంకెలేస్తూ లేస్తూ ఒక ఆటవీకుడు చెట్టు కొమ్మ పైనుంచి దూకుతూ నడుముకు వేలాడుతున్న పొడుగాటి పట్టాకత్తెని చివాలన బయటికి లాగి పృథ్వీ పట్టుకు వేలాడుతున్న ఊడను ఒక్క దెబ్బకి నరికి పారేశాడు తెగిపోయిన ఊడతో సహా ధబీలుమని నేల మీద పడిపోయాడు పృథ్వీ ఆ పాటుకి తల అదిరి అతడి కళ్ళు క్షణం సేపు గమ్మాయి రాయో రప్పో గుచ్చుకొని వెన్నుపూస కలుక్కుమంది బాధని పళ్ళ బిగువను భరిస్తూ క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు పృథ్వీ ఆ క్షణంలోనే మృత్యు ముంచుకొస్తోందని సిక్స్త్ సెన్స్ అతడిని హెచ్చరించింది చప్పున కళ్ళు ధరిచి చూసి విస్తుపోయాడు పృథ్వీ అంతకుముందు అతడి చేత భంగం పొందిన ఆటవీకులందరూ అతడి చుట్టూ వలయాకారంలో నిలబడుతూ తన సహచరుడు అందించిన పట్టాకత్తులను వరల నుండి లాగి జొడిపిస్తున్నారు పృథ్వీ చివాలన లేచి ఎడమకాలి బూటు మడమ మీద రౌండ్గా తిరుగుతూ వాళ్ళందరినీ ఒక్కసారిగా వీక్షించాడు వాళ్ళు నిజంగా ఆటవీకులు కారు అలాంటి వేషాల్లో నక్కి దాక్కున్న శిక్షణ పొందిన కిరాయి హంతకులు ఒక్కొక్కడు ఒక ఎమ్మ కెంకరడు నక్సలైట్ పేరిట తీవ్రవాధుల పేరిట మతోన్మాదుల పేరుట ముసుగులేసుకుని అరాచకాన్ని సృష్టిస్తున్న అసమానులైన నరరూప రాక్షసులు వాళ్ళు ఆ అరణ్యంలో వాళ్ళదే రాజ్యం అలాంటి గెరిల్లా పోరాటాల్లో మెరుపు దాడుల్లో సరిహద్దు దేశాల్లో రహస్యంగా శిక్షణ పొంది వచ్చిన ఆ కర్కోటకుల్ని ఎదిరించడం చాలా సులభ సాధ్యం కాదు ఒకడిని మట్టు పెట్టే లోపల మిగతా మూ మూకుమ్మడిగా దాడి చేస్తారు ఒకడి రక్తం చిందేలోగా అందరూ విడుచుకుపడి కత్తికొక కండగా నరికిపారేస్తాడు అదే వాళ్ల ధీమ అదే వాళ్లకున్న ధైర్యం అదే వాళ్ళకి నేర్పబడ్డ తొలి పాఠం ఒంటరిగాన్నై చుట్టుముట్టి మట్టు పెట్టడమే వాళ్లకిచ్చిన శిక్షణ ఆ వ్యవహారాన్నంతటిని ఒక్క చూపులో ఆకళింపు చేసుకుని గుండె దిటవు పరుచుకుని పోరుకు సిద్ధమయ్యాడు పృథ్వీ గొంతు చెంచుకొని గాండ్రించాడు ఒకడు కత్తి విసురుతూ మరుక్షణం మిగతా వాళ్ళంతా పెద్దగా అరుస్తూ మూకమ్మడిగా పృథ్వీ మీదకి లంఘించారు సరిగ్గా ఆ క్షణంలో స్ప్రింగ్ లాగా పైకెగిరి పైనున్న కొమ్మని గట్టిగా వాటేసుకున్నాడు పృథ్వీ అతడి మీదకి లంఘించిన వాళ్ళంతా అప్రయత్నంగా ఎదురు బదురుగా ఉన్న ఒకరిని మరొకరు పొడిచేసుకున్నారు ఆ మరుక్షణమే శత్రువు తెలివిగా తప్పించుకున్నాడని గ్రహిస్తూ తమ శరీరాల్లో దూసుకుపోయిన కత్తులని బయటికి లాగేస్తూ శరీరంలోంచి కారుతున్న రక్తాన్ని చూసి మరింతగా విర్రెక్కిపోతూ తమ పట్టాకత్తులను చూసి చెట్టు కొమ్మల మధ్య వేలాడుతున్న పృథ్వీ మీదకు వేశారు పట్టాకత్తులు సరిగ్గా తనని తాకబోతున్న తరుణంలో కొమ్మ పట్టు వదిలేశాడు పృథ్వీ మరుక్షణం అతడి శరీరాన్ని గాయపరచాల్సిన ఆ పట్టాకథని చక్క చక్కమని దిగబడిపోతుండగా మెరుపు వేగంతో వాళ్ల మధ్యకి జారాడు పృథ్వీ అంతలోనే బ్రద్దలైన అగ్ని పర్వతంలాగా ప్రజ్వల్ ఇల్లుతూ లేచాడు పృథ్వీ లేస్తుండగానే అతడి ప్రతి అవయవాలు పిడుగులు కురిపించాయి అతడి తల తగులుతూనే ఇద్దరు మహాలు పగిలి ఆర్తనాదం చేస్తూ బంతుల్లాగా వెనక్కి పడ్డారు అతడి పిడికిళ్ల దాటికి గుండెలు దద్దరిల్లుతుండగా ఆక్రందిస్తూ మరో నలుగురు ఎగిరిపడ్డారు విద్యుత్ఘాతం లాంటి అతడి పదఘట్టానికి మరికొందరు గడ్డి పరకల్లాగా ఎగిరి మట్టి కరిచారు ప్రళయ భీకర ప్రచండ సింహనాదం చేస్తూ ప్రభంజనంలాగా శత్రుమూక మీద వెరుచుకుపడ్డాడు పృథ్వీ తెగ నేల రాలిన మర్రివుడని కొరడలాగా చేత ధరించి చెళ్ళు చెళ్ళుమంటూ శత్రుమూకని చీల్చి చెండాడుతూ వీర విహారం చేయసాగాడు మెరుపు వేగం కంటే వేగంగా శత్రు గుండెలపై నర్తిస్తూ పృథ్వీ చేస్తున్న ప్రళయ తాండవ నృత్యానికి వనదేవత పులకరించి పరవశించిపోయింది పంజాలు విరిచి గుండెలు చీల్చి మానవ రక్తాన్ని జొరుకునే బెబ్బులు సైతం తోకమొడిచి దూరంగా పారిపోయారు ఆహాకారాలు ఆర్తనాదాలతో అరణ్యం దద్దరిల్లిపోతోంది రక్తం రక్తం ఎవడి మీద చూసినా వాతలు తేలి చర్మం చెట్లీ గాయాలొంచి రక్తం ధారాపాతంగా కారుతోంది శత్రు దేశాల్లో వాళ్లు పొందిన శిక్షణ అరువు తెచ్చుకున్న వాళ్ల నైపుణ్యం స్వదేశంలో ఒక్క వ్యక్తి ఆత్మస్థైర్యం ముందు ఎందుకు కొరగాకుండా పోయింది అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేక ప్రాణాలు కాపాడుకునే ధైర్యం చాలక ఒక్కొక్కరే చేతులు జోడించి వేశారు శరణున్న వాణ్ణి చంపడం భారతదేశ చరిత్రలోనే లేదు అని వాళ్ళని నమ్మి వదిలిపెట్టిపోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు వాళ్ళని ఏం చేయాలి సందిగ్ధంలో పడ్డాడు పృథ్వీ చీకట్లు ముప్పిరిగొంటుండగా ఎర్ర కొండలోని రహస్య స్థావరం పరశురాం వైర్లెస్ సెట్ ఆఫ్ చేస్తూ డామెట్ ఆ పృథ్వీగాడు మన వాళ్ల మెరుపు దాడి నుంచి తప్పించుకున్నాడు మిస్ ఫైరింగ్ వల్ల జీప్ పేలిపోయింది వాళ్ళంతా క్షేమంగా తలా వైపు పారిపోవడమే కాదు ఆ పృథ్వీ మన హాంటింగ్ బెటాలియన్ అన్ని చావచితగొట్టి ఎముకలు ఏరేశాడట చెప్పాడు పళ్ళు కొరుకుతూ అక్కడే ఉన్న శంకర్దాస్ కల్పించుకుంటూ ఆ పృథ్వీ సంగతి మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను అప్పుడేమో వాణ్ణి గడ్డి పొరక అని భావించారు మీరు ఇప్పుడు ఆ తాడే పామై మన మీద పగబట్టింది మీకు మీకు ఫ్లాష్ బ్యాకు రివైండ్ గట్రా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కత్తికొక కండగా తిరిగి ఉప్పు పాత్రలో ఊరేయడానికి వాడు సిద్ధపడ్డాడు అంటే అర్థం ఉంది ఏ ఫ్లాష్ కనెక్షన్ లేని నన్ను ఒక ఊర కుక్కని తరిమినట్టు ఇలా అడవి మధ్యకు కొట్టాడు మళ్ళీ ఆ టౌన్లో అడుగు పెట్టకముందే నగాలి పూర్తిగా తీసేశాడు ఇదెక్కడి న్యాయం అండి బాబో అని వాపోయాడు పక్కనే ఉన్న రామలింగం జోక్యం చేసుకుని అది అంతేనండి శత్రువు మిత్రుడు శత్రువు అవుతాడని ఊరికే చెప్పారా ఈ పరశురామన్ కో వాళ్ళ ఈ పరశురామణ్ కో వాళ్ళు పకోడీ నంచుకున్నట్టు అప్పుడు పృథ్వీ ఫ్యామిలీ మెంబర్స్ని నంచుకుని తినేశారు అప్పుడు వాళ్ళు ఇప్పుడు వాడు వీళ్ళని కోడి పలావ్లాగా ఆరగించైపోతున్నాడు ఈ పాపిష్టి మొహాలతో చేతులు కలిపి ఫ్లాష్ బ్యాక్ లేకుండా విరోధులైపోయిన మిమ్మల్ని బొమ్మికలాగా నమిలేస్తాడో బొమ్మిడాలాగా చప్పరిస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి మీరు చస్తే ఏడ్చేందుకు వెనకముందు ఎవ్వరూ కానీ చాలా కాలం నుంచి మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడున్నవాడిని మీ తదంతరం మీ ఆస్తి మొత్తం నాకు చెందేలాగా ఒక కాగితం ముక్క వ్రాసి నా మొహాను పారేయండి లేదా మీ చావు మూడాక గవర్నమెంట్ వాళ్ళు మీ ఆస్తి మొత్తం లాయేసుకుంటారు కనీసం గుళ్ళో మీద కూడా మీ పేరు చెక్కించరు ఆలోచించండి అన్నాడు విసుక్కుంటూ నిన్ను తగలయ్యా నువ్వు నోరు మూస్తావా లేదా రామలింగాన్ని కసురుకున్నాడు దాసు పరశురాం వాళ్ల వైపు తీక్షణంగా చూశాడు మిగతా ముగ్గురు హేళన చేస్తున్నట్టు వెక్కిరింతగా నవ్వుతున్నారు దాసు గొంతు సవరించుకొని చూడండి నేను ఊళ్ళో అడుగు పెడితే జనం చెప్పు కొడతారు పోలీసు వాళ్ళ కంటపడితే లాకప్లో పడేసి లాఠీలతో కుమ్మేస్తారు నాలుగు డబ్బులు సంపాదించుకుని పదవి ఉన్నా లేకపోయినా పార్టీల మీద పెత్తనం చెలాయించునన్న ఆశతో మీతో చేతులు కలిపాను కానీ ఇలా అడవిల్లో పడి గడ్డి గాధం మేసి బ్రతకడానికి కాదు ఆ పృథ్వీ దారిలో మనం ఏర్పాటు చేసిన ఒక్కొక్క పద్మ వ్యూహాన్ని ఛేదించుకుంటూ ఇక్కడికొచ్చేస్తే కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి కూడా మనం మెగలం అంచేత చుట్టలు కాల్చడాలు ముక్కుపుటాలు ఉబ్బేయడాలు సీరియస్గా ఇవ్వడాలు కాసేపు కట్టిపెట్టి అసలు విషయాన్ని సీరియస్గా తీసుకోండి బాబు అన్నాడు దాసు నిష్ఠూరంగా రామలింగం జోక్యం చేసుకుని వీళ్ళ మొహాలు చూస్తుంటే నాకు ఆ నమ్మకం కలగడం లేదండి వీళ్ళు పంపిన కిడ్నాపర్స్ని పృథ్వీ చావగొట్టి సర్కిల్ కొడుకుతో సహా పిల్లలందరినీ రక్షించి పారేశాడు వీళ్ళేం చేశారు వీళ్ళు పంపిన బందిపోట్లను వాడు తుక్కుగా తన్ని రెడ్ లైట్ ఏరియాకు ఎత్తుకెళ్తున్న అమ్మాయిలను కాపాడాడు అప్పుడేమన్నా చూసారా వీళ్ళు ప్రయోగించిన తీవ్రవాదుల తిత్తి తీసి బస్సు ప్రయాణికుల్ని రక్షించి పారేశాడు అప్పుడేమైనా పీకారా నిన్నగాక మొన్న మనం ఎంతో కష్టపడి బోళ్ళంత ఖర్చు పెట్టి డిఫెన్స్ ఫ్యాక్టరీ మ్యాప్ తెప్పిస్తే మన కళ్ళ ముందే దాన్ని గద్దెలా తన్నుపోయాడు అప్పుడేమైనా ఏడిసారా ఇప్పుడు సరాసరి మన ఫారెస్ట్లోకి అడుగుపెట్టి మన స్పెషల్ బెటాలియన్ దుమ్ము దొలిపేశాడు ఓ కాల్చుకుంటూ వెధవ పోజులు ఎట్టడం తప్ప ఏమన్నా చేస్తున్నారంట ఇంతేనండి ఇంతే ఆ పృథ్వీ రాకెట్ స్పీడ్లో అలా అలా దూసుకొచ్చేస్తూ ఉంటాడు వీళ్ళు ఇలా వ్యధహమహాలు వేసుకుని ఒక్కొక్క చావు దెబ్బకి ఒక్కొక్క చుట్ట కాల్చుకుంటూ గోళ్ళు గెలుకుంటారు ఇంతకు మించి వీళ్ళేదో చీల్చి చెండాడుతారని నమ్మకం నాకే మాత్రం లేదు అని తేల్చేశాడు మరుక్షణం రామలింగం దవడ మన పేలింది పరశురాం ఎడంచేత్తో అతడి గొంతు పుచ్చుకొని రాసుకెళ్ళి నీలాంటి శనిగాడిని వెంటబెట్టుకుని రావడం వల్లే మాకిలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ముందు నిన్ను లేపేస్తే గాని మాకు పట్టిన శని వదలదు అని గాండ్రించాడు రామలింగం ఆ పట్టులో ఎరుక్కుపోయి గెల తన్నుకుంటూ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు గుడ్లు తేలేస్తూ చేతులు జోడించాడు శంకర్దాస్ చప్పున జోక్యం చేసుకుని ఆ పట్టు నుంచి రామలింగాన్ని విడిపిస్తూ చాలు చాలండి అంటే ఉలికెక్కువని ఆ పృథ్వీగాడి మీద చావు దెబ్బలు తీయలేక ఆ నిజం చెప్పినందుకు మీ ఉక్రోషమంతా మా లింగం మీద ప్రయోగిస్తే ఏమిటి ప్రయోజనం మన కాళ్ళ దగ్గర కుక్కలా పడుండే ఈ లింగంగాడిని క్షమించేసి ఆ సింహంగాడి సంగతి గట్టిగా ఆలోచించండి లేదా ఇంతమంది మూర్ఖలమున్నా మీకు ఇంతకాలం మిమ్మల్ని నమ్ముకున్న మాకు ఎహ మీదట పుట్టగదులు ఉండవు జాగ్రత్త అని చురకంటించాడు పరశురాం రామలింగాన్ని వదిలేసి శివాలను తిరిగాడు ఓ చుట్ట తీసి వెలిగించుకుని చప్పున పొగ వదులుతూ చుట్ట చివరిదాకా కాలిన గానే నాలిక చురుక్కుమనదు దాసు నీళ్లు చిలకరించబోయిన నిప్పుల మీద కాలిన పాలు పొంగి ఆ నెప్పుల్లో పడి మసైపోతాయి ఈ పృథ్వీ కూడా పాల పొంగులాగా ఎగిసెగిసి పడుతున్నాడు కానీ ఒక్క సంగతి మాత్రం మర్చిపోయాడు అన్నాడు సాలోచనగా ఏమిటో అది రెట్టించాడు అప్పటిదాకా మౌనంగా ఉన్న ఐకెల్ పరశురాం మందహాసం చేసి ఎంతటి మేధావి అయినా ఎంతటి శక్తివంతుడైనా ఒకటి రెండు మెరుపు దాడులను మాత్రమే ఉత్సాహంతో ఎదుర్కోగలడు అటుపైన అతడు శక్తి నశించడం మొదలవుతుంది అప్పుడు రెప్పపాట్లో విరుచుకుపడే దాడులను ప్రతిఘటించి నిలదొక్కుకోవడం మానవ మాత్రులకు మాత్రం అసాధ్యం అలాంటి వరుస దాడులు అరణ్య మార్గం అంతటా ఎడతెరిపి లేకుండా ఏర్పాటు చేశాను మరి వచ్చే ఎపిసోడ్లో ఆ దాడులన్నీ ఎదుర్కొని పృథ్వీ వాళ్ళ దగ్గరికి రాగలుగుతాడా వస్తాడా ఆ నిధి రహస్యం ఏమవుతుంది వీళ్ళందరినీ అంతమొందిస్తారా లేకపోతే వీళ్లలో కొంతమంది మరణిస్తారా ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్